పర్సనాలిటీకి మీ కటౌట్కి సరైన సినిమా ఇప్పుడే పడింది. మీకు ఇంతకు ముందు ఎలాంటి సబ్జెక్ట్ ఒక్కడ కూడా రాలేదా? బోత్ వేస్ ఫస్ట్ రాలేదు, మధ్య మధ్యలో వచ్చింది, బట్ నేను చేయలేదు. సో అట్లాంటి బోత్ వేస్. మహేష్ బాబు గారి ఫ్యామిలీ జీన్స్ మేము ఎలాగా కన్సిడర్ చేస్తాం, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు యంగ్ బ్లడ్. ఫ్రాంక్ గా చెప్తాను, ఇప్పుడు వరకు ఫ్యామిలీలో ఎవరికి కూడా వి నెవర్ గాట్ దిస్ ఫీల్ ఒక మహేష్ కైండ్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి. ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? అందరూ ఎప్పుడు క్వశ్చన్ అడుగుతారు, ఐ డోంట్ నో హౌ వాట్ వై హావ్ టు ఆన్సర్ దిస్. నా లైఫ్ లో డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ థింగ్స్ మోటివేటెడ్ మీ. నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాలో ఆయన ఎలాగో ప్రొటాగనిస్ట్ కాబట్టి అందులో మీకు యాంటాగనిస్ట్ గా రోల్ వస్తే ఇప్పుడు ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ కూడా పక్కన పెట్టి రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళి యాక్ట్ చేస్తారా లేదా? రాజమౌళి గారు దాంట్లో ఛాన్స్ వస్తుంది, అన్ని వదిలేసిపోతాను. వెళ్ళి కూర్చుంటా. ఈ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు గారిని తీసుకొస్తారా లేదా అని చెప్పి. అంటే బేసికలీ లుక్ స్టార్ట్ అయిన ఉంటుంది అండ్ ప్రభాస్ గారిని కూడా ఇన్వైట్ చేయండి. రెండు మూడు క్వశ్చన్స్ చూసాను. దిల్రాజ్ గారు మమ్మల్ని పిలిపించారు ఒకసారి, మేము డిస్ట్రిబ్యూషన్ లో భార్య వాజ్ ఫస్ట్ ఉండే, బట్ మమ్మల్ని ప్రభాస్ ఫ్రెండ్స్ అని చెప్పి మమ్మల్ని పిలిపించి ఆర్యా సబ్జెక్ట్ చెప్పించారు ఫస్ట్. ఆ టైం ప్రభాస్ వాజ్ డూయింగ్ సమ్ అదర్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్. అప్పుడు అక్కడ బన్నీ కిలి వి స్పెంట్ అండ్ బాట్ దట్ ఫిల్మ్ బికాజ్ వి లైక్ ది స్క్రిప్ట్. బట్ చరిత్ డెబ్యూ ఎప్పుడు? అర్లీగానే లాంచ్ చేస్తాం బికాజ్ హి బీన్ ఆల్రెడీ ట్రైనింగ్. అండ్ మీ పెద్ద అబ్బాయి చరిత్ ఏమో మహేష్ బాబు గారు పోలికుంటదంట, చిన్న అబ్బాయి దర్శన్ ఏమో సూపర్ స్టార్ కృష్ణ గారు పోలికుంటదంట. మీ ఒపీనియన్ ఏంటంటే సూపర్ స్టార్స్ ఉన్నారు నాకు మా ఇంట్లో అయితే. హాయ్ అన్న. హలో హలో హాయ్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కూల్ ఉన్నారు, అంటే ఈ హెయిర్ స్టైల్ లో చాలా కూల్ ఉన్నారు. అసలు అన్నా చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు. మేము కింద క్వశ్చన్స్ కూడా పెట్టాం కదా, చాలా చాలా రెస్పాన్సెస్ వచ్చినాయి అన్నమాట ఇమీడియట్ గా. అన్న స్ట్రైట్ ఒక క్వశ్చన్ అడుగుతా స్టార్టింగ్. చెప్పారు మీ ఇప్పుడు అందరి ఒపీనియన్ ఒకటే, మీ పర్సనాలిటీకి మీ కటౌట్ కి సరైన సినిమా ఇప్పుడే పడింది అని అందరూ అనుకుంటున్నారు. మరి మీకు ఇంతకు ముందు ఇలాంటి సబ్జెక్ట్ ఒక్కడ కూడా రాలేదా, మీరు వచ్చిన యాక్సెప్ట్ చేయలేదా, రీజన్ ఏంటి? అసలు చెప్పిన దానిలో బోత్ వేస్ ఫస్ట్ లో రాలేదు, మధ్య మధ్యలో వచ్చినాయి, బట్ నేను చేయలేదు. సో అట్లాంటి బోత్ వేస్ నేను ఏదో ప్లాన్ చేశాను అని చెప్పాను, కానీ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ ఆల్సో. అంటే నేను ఫస్ట్ సినిమాలో ఎవరో ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి బాగా డబ్బులు వచ్చి చేసేసి ఇదే సినిమా చేసి హిట్ కొట్టినా సరే, అంటే అంటే నేను కమర్షియల్ సినిమా చేయాలి అంటే కనుక ఓవర్ ద పీరియడ్, ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాకు ఇలా అనిపించలేదు, కానీ ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తే బాగుంది అనిపించింది. కానీ మంచిగా అయితే రియలైజ్ దిస్ ఏంటంటే, కమర్షియల్ సినిమా మనం చేయాలి అంటే ఫస్ట్ మనం ఆడియన్స్ అంటే ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోవాలి. అంటే చిన్న చిన్న రూల్స్ అయినా చేసినా సరే ఒక పాజిటివ్ ఈ కుర్రాడు అయితే బాగా చేస్తాడు, కష్టపడుతున్నాడు, ఏ రోల్ అయినా చేయగలడు అని ఒక లవ్ అవ్వగా దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మనం అంటే లవ్ అవ్వ అంటే ఇంట్లో ఒక మనిషి లాగా వెళ్ళాము అంటే ఎలా ఉంటుందండి, ఒక ఇంట్లో మనం ఒక మంచిన్న ఒక ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అనుకో, ఒక చిన్నది చేసినా మా అబ్బాయి అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్పి చెప్పేసుకుంటూ ఉంటాం. వారు ఏం చేసినా యాక్సెప్టెడ్ అదే, వారు ఏం చేసినా తప్పు చేసినా అలా తప్పు చేయడాడు. సో ఒక నమ్మకం ఉంటుంది చూడండి. సో అలాంటి ఒక ఇది వస్తుంది, ఒక మనం ఫస్ట్ సినిమా నుంచి కొద్ది కొద్ది ప్రూవ్ చేసుకుంటూ అప్పుడు ఒక కమర్షియల్ సినిమా వచ్చినప్పుడు అప్పుడు దేర్ ఇస్ కిక్కే వేరు. ఒక ఉన్నటువంటి ఫస్ట్ సినిమాలో ఈ ఆప్షన్ వచ్చింది అంటే కనుక ఐ ఫీల్ వి ఆర్ మోర్ ఆఫ్ ఎ లక్కీ గాయ్ అని చెప్పి అనుకోవాలి. వీల్లేదు నాకు ఫస్ట్ సినిమా నుంచి నార్మల్ చిన్న చిన్న సినిమాలే చేసుకుంటూ వచ్చాను. అన్న ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యామిలీ జీన్స్ మేము ఎలాగ కన్సిడర్ చేస్తాం, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు యంగ్ బ్లడ్, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ వచ్చినా అదే బ్లడ్ అలాగే ఉంటది, అదే అలాగే ఉంటారు వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ట్వంటీస్ లోనే ఉండిపోతారు. మీరు మీరు జాయిన్ అవ్వకముందు మీ జీన్స్ కూడా అలాంటిది ఆల్మోస్ట్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు అంటే మీ బ్లడ్ మీరు వాళ్ళ బ్లడ్ రిలేషన్ కాదు యాక్చువల్లీ, బై లీగల్ రిలేషన్ అయ్యారు, బట్ మీ జీన్స్ కూడా అలాంటిది ఏంటో కనెక్ట్ అంటే సరైన లోపసోటే కనెక్ట్ అవుతారు అంటారు చూడండి, అలాగే ట్వంటీస్ లోనే ఉంటారు.
లక్కీ అండి, ఎక్కడో చిన్న జీన్స్ అయితే గెలిచింది. అంటే ఇప్పుడు చాలా మంది జగత్ మా పెద్ద అబ్బాయిది, చాలా మంది ఇలా కంపేర్ చేసి వేస్తున్నారు. ఒక ఫంక్షన్ కి వస్తే ఆ ఫంక్షన్ లో తను వాకింగ్ చేసిన దాన్ని, మహేష్ వాకింగ్ చేసిన దాన్ని చేసి పక్క పక్కన వేసి చేస్తున్నారు. ఫ్రాంక్ గా చెప్తాను, ఇప్పటి వరకు ఫ్యామిలీలో ఎవరికి కూడా వి నెవర్ గాట్ దిస్ ఫీల్ ఒక మహేష్ కైండ్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి అబ్బాయిలో అని చెప్పి మేము మాకు ఎప్పుడు డిస్కషన్ రాలేదు. అసలు ఎవ్రీబడి విల్ సే నాలాగా ఉన్నాడు, నాలాగే ఉన్నాడు, నాలాగే అవుతున్నాడు, నాలాగే నడుస్తున్నాడు అని చెప్పి అనేవాళ్ళు. అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఎక్కడో మనకి కూడా కొద్దిగా లక్కీగా తెలిసో తెలియకో ఒక చిన్నది ఆ జీన్స్ వచ్చింది. అసలు ప్రేమ కథ చిత్రం అప్పుడు నేను నార్మల్ గా ఒక మౌంటేజ్ సాంగ్ లో నేను నడుస్తూ వస్తాను, అటు పక్క ఎదురుగా హీరోయిన్ వస్తూ ఉంటారు. మారుతి గారు మారుతి గారు పక్కన అసిస్టెంట్, ఏంటి మీరు మహేష్ బాబు ఇమిటేట్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు నన్ను. లేదు సార్, అసలు మనకి ఆ ఇమిటేషన్ అనేది తెలీదు అని చెప్పి అడిగితే అప్పుడు అప్పుడు ఆయన కూడా ఏంటంటే వేరే వేరే దగ్గర కూడా నేను రెగ్యులర్ గా వాక్ చేశారు కూడా చూసి ఓ ఎక్కడో సిమిలారిటీ ఉందని చెప్పి ఆయన కూడా ఫీల్ అయ్యారు. సో దేర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ నో, మేబీ ఆడియన్స్ బయట నోటీస్ చేసేంత వరకు మేము కూడా రియలైజ్ అవ్వలేదు. ఫ్రాంక్ గా వాళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా మాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలి మాకు అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు అప్పుడు మేము కూడా రియలైజ్ అవ్వలేదు. ఎవ్రీబడి వాజ్ థింకింగ్ ఇట్స్ మోర్ ఆఫ్ మీ అనుకుంటూ ఉండేవాళ్ళు. అవును, అదే మీరు మీరు బావ మరుదులు అనే కంటే బ్రదర్స్ లాగే ఆల్మోస్ట్ అందరికి కనిపించేది. సో హరో మహారా టీజర్ వచ్చిందా, టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కింద కమెంట్స్ అన్ని ఎందుకు ఇప్పటి వరకు చేయలేదు అనేది ఇప్పుడు అడిగాను ఆల్రెడీ మిమ్మల్ని. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమన్నారంటే ఒక్కడతో మహేష్ బాబు కమర్షియల్ హీరోగా మారారు, ఆ తర్వాత పోక్రీతో కంప్లీట్ ఒక స్టార్ హీరోగా మారారు, మీది ఇప్పటి నుంచి టర్న్ అవబోతుంది, ఇక్కడ నుంచి మీది మీరు ఒక కమర్షియల్ స్టార్ హీరోగా మారబోతున్నారు ఇక్కడ నుంచి అని చెప్పి చాలా మంది కమెంట్స్ అన్నమాట. నాకు ఐ రియలీ డోంట్ బిలీవ్ అండి. అంటే ఏదో ఒక సినిమాతో నేను ఏదైపోతా అదైపోతా అని డెక్లరేషన్ చేసుకోవట్లేదు. మంచి సినిమా చేశాను నేను. ఎప్పుడు ఒక సినిమాలో బాగా నాట్ జస్ట్ ఈ ఫిల్మ్ అనగా ఏ ఫిల్మ్ అయినా సరే నేను ఒక హీరోలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమోహం చేసి ఉండొచ్చు, హీరోగా చేసి ఉండొచ్చు, శ్రీదేవి సోడా సెంటర్ కొద్దిగా లైట్ గా మాస్ ఉంటుంది, అలా హీరోగా ఫీల్ అవ్వలేదు. నాకు నిజ జీవితంలో ఇప్పుడు నాకు హీరోలా ఫీలింగ్ వస్తుంది. ఎందుకనంటే క్యారెక్టర్ చేసినప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఏ హీరో బికాస్ ఐ డన్ ఏదో పెద్ద క్యారెక్టర్ చేశాను. కాబట్టి మా అబ్బాయి హీ వాడికి కిక్డ్ వాడు ఒక 2 సంవత్సరాల నుంచి ఇతర అబ్బాయిలు లైక్ 2 సంవత్సరాలు ఇది చేయ అది చేయ అంటారు. అమ్మో ఈ సినిమా సైన్ చేసి ఫస్ట్ ఫిలిమ్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వాడు నన్ను ఇలా చూస్తున్నాడు, నువ్వు నాన్న హీరో అని. నిజ జీవితంలో అయితే ఒక హీరో ఫీలింగ్ వస్తుంది కదా. మనం చేసుకుంటూ పోవాలండి, ఆడియన్స్ మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెడతారు. వాళ్ళు చాలా స్మార్ట్, మనం ఏదో కాలిక్యులేషన్ చేసుకుని చేయకూడదు అని నాకు ఫస్ట్ నుంచే ఎప్పుడు ఐ వాస్ ఆల్వేస్ లైక్ దట్. ఈ సినిమా కూడా ఐ ఫీల్ లైక్ దిస్. యా, మీరు అన్నమాట ఖచ్చితంగా వ్యాలిడ్ ఎందుకంటే మీరు మీ మీ లైఫ్ లో ఇప్పుడు దాకా చూస్తే చాలా మంది వెనకాల అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు చూజీగా ఇలాంటి స్క్రిప్ట్స్ ఏ చూసుకోవాలి, కమర్షియల్ సినిమాలే చూసుకోవాలని ఉంటారు. బట్ మీరు చేసిన ప్రయోగాలు చాలా మంది చాలా తక్కువ మంది చేశారు. యాంటాగనిస్ట్ గా చేయడం అనేది కూడా చాలా డేరింగ్ స్టెప్ మీరు. యా, బాలీవుడ్ యా యా. అంటే ఒక బాగీలో మీరు చెప్తున్నారు బాగీ గురించి యాంటాగనిస్ట్ ఆ సినిమా విధంగా చేసింది. అంటే నా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనేది ఒక పెద్ద ఇది బిలీఫ్. సో ఆ ప్రాసెస్ లో చేయడమే సెపరేట్ గా. అంటే నేను ఎప్పుడు మహేష్ కానీ కృష్ణ గారు కానీ ఎప్పుడైనా వెళ్ళి ఒక మాట అడిగితే ఆల్వేస్ సపోర్ట్ ఎట్టున్నాం. ఐ ఫెల్ట్ నా కాలంలో నేను నిలబడాలి అన్న ఇది. ఐ లైక్ దట్ వే, ఫ్రాంక్ గా చెప్పాలంటే. ప్లస్ ఎవరిని ఇబ్బంది పెట్టడం అనేది నాకు అసలు సెకండ్ థాట్. అంటే ఎవరినైనా వాడుకోవచ్చు, ఆ వాడుకోవడం అనేది మన మన పర్సనాలిటీ లేదు, అది ప్రాబ్లం. సో మా వాళ్ళు చాలా మంది ఫాలోవర్స్ అందరూ చాలా క్వశ్చన్స్ షూట్ చేశారు, బట్ మేము కొన్ని మిమ్మల్ని అడుగుతాం, ఒక ఫ్యూ క్వశ్చన్స్ అని అడుగుతాం. బిఫోర్ దట్ ఒక కాంప్లిమెంట్ అయితే ఇవ్వాలి. చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళే మీ అబ్బాయి మిమ్మల్ని లా చూస్తున్నారు అన్నారు కదా, బట్ బయట ఏ రేంజ్ లో చూస్తున్నారు మీరు మీకు ఊహించలేరు. అసలు ఇంట్లో వాళ్ళే ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి మనం తక్కువే ఉంటాం, అంటే ఈ రోజు చూసే వాళ్ళమే కదా, హీరో లాగా చూడరు. బట్ వాళ్ళే మిమ్మల్ని చూస్తున్నారు, అంటే బయట ఏ రేంజ్ లో చూస్తూ ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఏమో తెలీదు, మేబీ
కమర్షియల్ సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అయితే మాత్రం మేబీ నా మీద అభిమానంతోనే అంటున్నారేమో అని అనుకుంటున్నాను. బేసికల్ ఇంకా సినిమా గురించి చూడలేదు కాబట్టి, అంటే పీపుల్ థింక్ ఐ కెన్ డూ లోడ్ ఆఫ్ స్టఫ్ అని. సో ఫైనల్ గా ఒక మంచి సినిమా వచ్చింది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఐ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ద హార్డ్ వర్క్ ఐ పుట్ ఇన్ ఓవర్ ద ఇయర్స్, దాని వల్ల వాళ్ళకి నన్ను ఇలా చూస్తున్నారేమో అనిపిస్తుంది. సో ఒక ఫ్యూ క్వశ్చన్స్ వాళ్ళు అడిగినవి అడుగుతున్నాను డండా అన్న. సో ముందుగా మేజర్ క్వశ్చన్ ఇది, ఎక్కువ మంది అడుగుతారు అసలు సినిమాకి సంబంధం లేదు, మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? అయ్యో, ఐ విష్ దేర్ ఇస్ అ సీక్రెట్ లైక్ దట్. అంటే బేసికల్లీ అందరూ ఎప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతారు, ఐ డోంట్ నో ఇన్ వాట్ వే ఐ హావ్ టు ఆన్సర్ దిస్. నా లైఫ్ లో డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ థింగ్స్ మోటివేటెడ్ మీ. చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు నాకు స్పోర్ట్ అంటే ఇష్టం, స్పోర్ట్ ఆడుతూ ఉండేవాడిని. దానివల్ల ఫిట్నెస్ వచ్చింది, దానికి స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిట్ గా ఉండాలి, ఆ స్పోర్ట్ ఆడడానికి ఫిట్నెస్ వచ్చింది. దాని తర్వాత సినిమాల్లోకి వచ్చినప్పుడు సమ్ అదర్ మోటివేషన్, అంటే ఎవ్రీ స్టేజ్ లో దేర్ ఇస్ సమ్ అదర్ మోటివేషన్. ఐ వుడ్ సే ఓవరాల్ గా టు బీట్ ఆల్ దిస్ అంటే మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే అందరికీ ఏంటంటే ఫిట్నెస్ సీక్రెట్ అంటే డైట్ ఎక్సర్సైజ్ అంటారు, కానీ ఈ రెండింటి కన్నా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే అంటే మైండ్ సెట్. మనం అనుకున్నది గట్టిగా అనుకోవాలి ఇది కావాలి అని, అప్పుడు దెన్ యూ విల్ డూ. అవర్ ఎల్స్ మనం అది లేకపోతే కనుక వి కెన్ నాట్ అచీవ్ ఎనీథింగ్. ఈ ఫాలో అవ్వాలి, టైం పడుకునేది లేకపోతే డైట్ 23 గంటలు కరెక్ట్ గా తినాలి, ఒక సంవత్సరం 1 గంట ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇవన్నీ ఫాలో అవ్వాలంటే రైట్ మైండ్ సెట్ ఉండాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చాలా క్లియర్ గా చెప్పారు. అంటే మైండ్ మా దగ్గర ఎక్కడ ఎక్కడ మిస్టేక్ ఉందో రెక్టిఫై చేసుకుంటాం అన్నమాట. మీకు అదేంటంటే కావాలి అనిపిస్తుంది, అంటే బాగుండే అనిపిస్తుందా, కానీ గట్టిగా అనుకోవట్లేదు, అంతే తేడా నేను అనుకుంటా. యా సో ఇంకొక 3 క్వశ్చన్స్ ని కంబైన్ చేసి ఒక క్వశ్చన్ కింద అడుగుతున్నాను అన్న. సో మహేష్ గారు మీరు ఎప్పుడు కనిపిస్తారు ఒకే స్క్రీన్ మీద అని ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మహేష్ గారు ప్రోటాగనిస్ట్ గా మీరు యాంటాగనిస్ట్ గా రోల్ వస్తే చేస్తారా అని ఇంకో క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాలో ఆయన ఎలాగ ప్రోటాగనిస్ట్ కాబట్టి అందులో మీకు యాంటాగనిస్ట్ గా రోల్ వస్తే ఇప్పుడు ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ కూడా పక్కన పెట్టి రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళి యాక్ట్ చేస్తారా లేదా? డెఫినెట్ గా అండి, అంటే మోర్ దాన్ ఏదో బావమద్దు దానికోసం అనేది పక్కన పెడితే నాకే నాకైతే ఇంట్రెస్ట్ చేసుకున్నాను. బట్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, మంచి మంచి రోల్స్ చేశారు. అంటే అన్ యాక్టర్ విల్ ఆల్వేస్ లైక్ వర్కింగ్ విత్ డిఫరెంట్ గుడ్ యాక్టర్స్. సో ఆ బేసిస్ అయినా సరే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. విలను విలను నేను బాగీలోనే విలన్ గా చేశాను. సో ఒకటి కొద్ది కష్టం ఏంటంటే వెన్ యూ లుక్ ఎట్ సంబడి, వెన్ యూ అడ్మైర్ సమ్ వన్, అతనికి విలన్ గా చేయాలన్నప్పుడు సో అది కొద్ది కష్టం. ఇప్పుడు విలన్ గా ఇప్పుడు నేను విలన్ గా చేసి మహేష్ హీరోగా చేస్తా అన్నప్పుడు ఎదురు బదులు ఉన్నప్పుడు నేను ఆయన ఐ షుడ్ హేట్ హిమ్. ఫర్ మీ టు హేట్ హిమ్ వుడ్ బి టఫ్, ఇట్ విల్ బి టఫెస్ట్ రోల్ విచ్ ఐ హావ్. ఇప్పుడు మనం చేసిన దానిలో దట్ విల్ బి టఫెస్ట్ రోల్ ఐ ఫీల్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఇట్లాంటి అంటే యూ షుడ్ నెవర్ గెట్ యువర్ పర్సనల్ థింగ్ ఆన్ టు ద క్యారెక్టర్ కాబట్టి ఐ స్టిల్ ఫీల్ ఐ కెన్ వర్క్ ఇట్ అవుట్. అండ్ వావ్ ఐ మీన్ మన రాజమౌళి గారు దాంట్లో ఛాన్స్ వస్తుంది, నా అన్ని వదిలేసి వెళ్ళిపోతాను. ఈ క్లిప్ రాజమౌళి గారి వరకు చేరాలని నేను కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఫ్యాన్స్ అందరినీ, మేమర్స్ ని. యా సో సో సినిమా కంటెంట్ లోకి వెళ్దాం ఒకసారి అన్న. జనరలీ గన్స్ అంటే మనకి AK-47, M-16 ఇలా ఉంటాయి కదా గన్స్. సో ఇందులో NTR, చిరంజీవి, కృష్ణ, అమితాబ్ బచ్చన్ అని చెప్పి గన్స్ కి నేమ్స్ పెట్టారు. మేబీ అది అంటే ఇల్లీగల్ బిజినెస్ కాబట్టి బయట దొరకకుండా చేసి ఉండొచ్చు. అండ్ మనకి మా ఆడియన్స్ కి కూడా క్యూరియాసిటీ రప్పించడానికి, ఎక్సైట్ చేయడానికి పెట్టుండొచ్చు ఆ పేరు. బట్ మీరు సినిమాలో ఫస్ట్ మేక్ చేసిన మోడల్ ఏంటి? అది మీరు సినిమాలో చూడాలి. ఐ కాంట్ టెల్ రైట్ నౌ విచ్ వాస్ దట్ ఫస్ట్ గన్ దట్ వి మేడ్. ఫస్ట్ గన్ రాజేష్ అని పేరు పెట్టలేదు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేప్పటికి ప్రాబ్లమ్ అప్పటికి పేర్లు పెట్టడం మొదలైంది అనమాట. అంటే ఒకటి బేసికలీ ఏంటంటే దిస్ ఇస్ నాట్ లైక్ సంబడి ఒక అంటే ఒక ఫ్యాక్టరీలో తయారయ్యే గన్లు కాదు.
మన పకెట్ కుర్రాడు ఇంట్లో పెట్టుకొని వాడు ఏదో నాలెడ్జ్ పుస్తకాలు తెచ్చుకొని చదివేసేసి వాడు గన్నులు తయారు చేస్తే ఎట్లా తయారు చేస్తాడు? సో వాటికి నంబర్లు వాడు వాడి సొంతంగా చేసినట్టు కదా. సో వాడు అమ్మే లొకాలిటీ కూడా ఏంటంటే వాళ్ళకి ఏం పెద్ద తెలియదు. వాళ్ళకి ఇప్పుడు మనం ఏమి ఫలానా పేరు పెట్టామంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థమయ్యే పేర్లు. ఇప్పుడు ఇప్పుడు మీ పేరు నెంబర్ 1 అని పెడితే ఉండదు కదా, 112 అని చెప్పి పెట్టరు కదా, మీకు పేరు పెడతారు, మీ పక్కన చుట్టుపక్కల అర్థమయ్యే పేర్లు పెడతారు కదా. సో అట్లాగా ఆ ఊర్లో ఆ టైంలో సూపర్ స్టార్స్ పేర్లు పెట్టడం జరిగింది. దానికి ఇట్స్ ఈజీ టు రిలేట్. అట్ ద సేమ్ టైం మనం మనకి అన్ని గంగల్లో పెట్టి మల్టిపుల్ క్వశ్చన్స్ ఇచ్చాం అనుకోండి, చరణ్ గారు అనేది, అమితాబ్ బచ్చన్ గారికి అనేది, ఎన్టీఆర్ గారికి అనేది అని చెప్పి అడిగామంటే, కృష్ణ గారికి అనేది అని అలా అడిగామంటే, దే కెన్ ఐడెంటిఫై. ఎక్కడో చిన్న రిజెంబ్లెన్స్ ఉంటుంది, అంటే ఒక గోల్డ్ కైండ్ ఆఫ్ లేకపోతే ఎల్లోయిష్ కైండ్ ఆఫ్ హ్యాండిల్ ఉందంటే కనుక అది కొద్దిగా ఎన్టీఆర్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అంటే పొడుగ్గా ఉండేదాన్ని అమితాబ్ బచ్చన్ డబుల్ బ్యారల్ గన్ లాంటిది. సో అట్లాంటి కుదిరింది అన్నమాట. సో దాని కృష్ణ గారి ఏంటంటే కొంచెం ట్రెండీగా ఉంది, అంటే ఆ రోజుల్లో ఆయన ట్రెండీ ఫిల్మ్స్ తీసారంటే వాడిన మొసగాడు మొసగాడు చూస్తే కనుక ప్లస్ అది కొద్దిగా సిల్వర్ మెరిసే రకంగా ఇచ్చాం, నికిల్ కోటెడ్ ఉంటది అది. అంటే ఆయన కలర్ కి ఆయన ఒరిజినల్ కలర్ కూడా ఇస్ వెరీ ఫేర్ అండ్ వెరీ స్ట్రైకింగ్ గా ఉంటారు కదా, సో ఆ టైప్ లో తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. ఇప్పుడు కుప్పం గురించి అడిగారమ్మా, వై కుప్పం బ్యాక్గ్రౌండ్ అని. యాక్చువల్లీ డైరెక్టర్ ఇస్ రైట్ క్వశ్చన్ టు ఆన్సర్, బట్ ఐ ట్రై. అంటే మన ఎలా అయితే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ తనకున్న నాలెడ్జ్ తో గన్ తయారు చేశాడు, ఇతను కాలేజ్ లో పనిచేస్తూ ఉంటాడు ఇనిషియల్లీ, పలానా కాలేజ్ లో, ఆ కాలేజ్ లో తనకున్న నాలెడ్జ్, ఒక ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తాడు. సో తనకు ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి తను గన్నులు తయారు చేయగలడు. అలాగా ఈ డైరెక్టర్ కుప్పం నుంచి, సో తను ఒక వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు తనకు తెలిసిన వరల్డ్ క్రియేట్ చేయడం ఈజీ కదా, సో అట్లాగే ఒక తెలిసిన వరల్డ్ ని క్రియేట్ చేశాడు. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక కమర్షియల్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని ఉన్నా సరే దేర్ ఇస్ సమ్ అథెంటిసిటీ ఉంటుంది, ఒక మేకింగ్ వైజ్ కానీ. ఇప్పుడు ఆ వరల్డ్ కొత్త వరల్డ్ క్రియేట్ చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు కుప్పంలో అందరూ, ఇప్పుడు మన కమర్షియల్ సినిమాలో జనరల్ ఎలా ఉంటుంది అంటే వి టేక్ లిబర్టీస్, అంటే నాట్ సేయింగ్ ఇట్ ఇస్ బ్యాడ్, అంటే ఒకటి తెలంగాణ మాట్లాడతారు, ఒక రాయలసీమ మాట్లాడేస్తారు, ఒకడేమో టిప్ టాప్ డ్రెస్ వేసేసుకుంటాడు, ఇంకోటేమో నార్మల్ గా నిక్కల మీద ఉంటాడు. సో దెర్ ఇస్ ఒక చిన్న జోకీగా ఉంటుంది, ఒకవేళ కమర్షియల్ సినిమా అంటే ఇష్టం లేదు వ్యక్తులకి. ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే కమర్షియల్ సినిమా అన్న వ్యక్తులు కూడా నచ్చుతుంది, అట్ ద సేమ్ టైం కమర్షియల్ సినిమా అంటే నచ్చిన వాళ్ళు కూడా నచ్చుతుంది. ఎందుకంటే ద వరల్డ్ ఇస్ వెరీ అథెంటిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రకమైన బట్టలు వేసుకున్నాంటే ఆ ఊర్లో అందరూ ఎలాంటి రకమైన బట్టలు వేసుకుంటే అలాంటివి ఉంటాయి. కుప్పం విలేజ్ లో ఇలాగ వేసుకుంటారు, ఒక యాక్సెప్టెడ్ అని. ఎవరు బూట్లు వేసుకోరు అసలు. కుప్పంలో కూడా చూసారంటే స్టార్టింగ్ స్టేజెస్ లో తను గ్రోత్ ఉన్నప్పుడు డబ్బులు తక్కువ ఉన్నప్పుడు బూట్లు వేసుకుని చెప్పుల మీద ఉంటారు, వాళ్ళ లొకాలిటీ కానీ వాళ్ళు మాట్లాడే భాష అందరూ ఒక రకమైన భాష మాట్లాడతారు. సో అట్లాగా ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేశారు. అండ్ బేసికలీ మీరు ఫస్ట్ చెప్పిన క్వశ్చన్ కి ఎందుకు కుప్పం బ్యాక్గ్రౌండ్ అంటే, కుప్పం దట్స్ బేసికలీ హీస్ అతను సెల్ఫ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో అబ్జర్వ్ చేసి కొన్ని తీసుకొని వచ్చాడు. ఈ స్టోరీ మొత్తం ఫిక్షనల్ స్టోరీయే, బట్ ఇస్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో నుంచి వచ్చింది. సో అట్లాగే ఇప్పుడు యూసి, ఇప్పుడు మీకు చాలా సినిమాలు, ఇప్పుడు హిట్ అయిన సినిమాలు చాలా, కేజీఎఫ్ చూసినా వరల్డ్ దట్ ఈస్ క్రియేటెడ్ వెరీ అథెంటిక్ గా ఉంటుంది, మాట్లాడే భాష కానీ అదంతా కూడా. సో అట్లాగే ఇక్కడ కూడా వరల్డ్ ఇస్ వెరీ అథెంటిక్ గా ఉంటుంది, చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది చూసేటప్పుడు. ఇట్స్ నాట్ ఎ ప్లేస్. ఇప్పుడు చిత్తూరుకి కుప్పంకి కూడా వేరే ఉంటుంది స్లాంగ్ వైజ్ కూడా. పర్టిక్యులర్ గా రాయలసీమ స్లాంగ్స్ బాగా తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, చిన్న 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 వేరియేషన్స్, పెద్దగా వేరే వాళ్ళకి పెద్ద నోటీస్ చేయలేకపోవచ్చు. కానీ కుప్పం అనేది ఆంధ్రలో ఉన్న ఇట్ ఈస్ ది క్లోజెస్ట్ ప్లేస్ టు అదర్ స్టేట్స్, కర్ణాటక తమిళనాడు. 7 కిలోమీటర్స్ ఫ్రమ్ కుప్పం, మన కుప్పం నుంచి కర్ణాటక అనుకుంటా 11 కిలోమీటర్స్ తమిళనాడు సంథింగ్ లెవెల్. సో వాళ్ళ సైడ్ నుంచి వచ్చే భాష కూడా ఒక లైట్ గా మారుతుంది, మళ్ళీ చిత్తూరు డిస్టిక్ లో అంత ఉండదు. సో ఆ డిఫరెన్స్ కూడా ఉంటది. సో బేసికల్లీ ఇస్ ద వరల్డ్ దట్ అతను అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి హీ కుడ్ క్రియేట్ ఎ వరల్డ్ ఫ్రమ్ దేర్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడింది చిత్తూరు స్లాంగ్ అనుకుంటారు కదా,
కుప్పం స్లాంగ్. కుప్పం చిత్తూర్ డిస్ట్రిక్ట్ కాకపోతే కుప్పం స్లాంగ్. స్లైట్ వేరియేషన్ అసలు మనం పట్టలేము, నేను కూడా పట్టలేము, నాకు తెలియదు. కానీ కొద్దిగా డైరెక్టర్ కొద్ది కొద్దిగా అక్కడ ఉంటే కనుక నన్ను కరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దానికోసం మీకు ఏమన్నా క్లాసెస్ పెట్టారా సెపరేట్ గా పాపం, మీరు ఏమన్నా దానికోసం మళ్ళీ ముందు క్లాసెస్ లో సమ్ రీడింగ్ సెషన్స్ అయితే ఉన్నాయి. నాకు నేను అంటే చెప్పాను ఇదివరకు ఏంటంటే నేను ఇంతకు ముందు వేరే లాంగ్వేజ్ అని ట్రై చేస్తున్నప్పుడు డైలాగ్ నార్మల్ గా ఉండేది, కానీ నన్ను చెప్పాల్సి వచ్చేప్పుడు వేరే లాంగ్వేజ్ చెప్పమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు డైలాగ్ అతను రాసేది కూడా అదే లాంగ్వేజ్ రాసేవాడు. ఒక ప్లస్ అదే కాకుండా నేను షూట్ వెళ్ళక బిఫోర్ నా డైలాగ్స్ వరకు ఐ వాంట్ హిమ్ టు గివ్ రికార్డెడ్ పంపించమని చెప్పి అడుగుతాను, జస్ట్ టు మేక్ ష్యూర్ నేను చదివింది నేను కైండ్ ఆఫ్ చెప్పేది కరెక్ట్ గా ఉండాలని చెప్పి. సో అట్లాంటి చిన్న చిన్న రిహార్సల్స్ చేశాను. బట్ నాకైతే చాలా ఈజీగా వచ్చేసింది. ఐ వుడెంట్ సే ఐ ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్, బట్ నీడ్ సమ్ వర్కింగ్, కొద్దిగా అయితే ప్రాక్టీస్ అయితే కావాలి. అంటే మీకు పాపం ఛాలెంజింగ్ ఏంటంటే అది దట్టు ఒక కొత్త డైలెక్ట్, దాంతో పాటు 1990 బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళారు, మళ్ళీ టైం ఒక టైం పీరియడ్ లోకి వెళ్ళారు, చాలా కష్టం. అండ్ బికాస్ 500 అనేదాన్ని 500లు ఇలాంటి పదాలన్నీ ఉన్నాయి, చాలా మందికి అర్థం కాక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వెళ్ళి మరీ వింటున్నారు అనమాట డైలాగ్స్. కొత్తగా కొత్త కదా, మేబీ సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఆ వరల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మాకు అర్థమైపోతూ ఉంటుంది, బట్ ఫస్ట్ టైం కొత్తగా మీ నుంచి కొత్త డైలాగ్ వినడం వల్ల ఫ్రెష్ గా అనిపించింది. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను అన్న, చెప్పండి చెప్పండి. ఒక భయం అయితే ఉండేది మాకు ఏంటంటే ఒకవేళ జనాలకు అర్థం అవుతా అర్థం కాదా అని ఒక భయం అయితే ఉంది కొన్ని కొన్ని సార్లు. సో అక్కడక్కడ మాత్రం ఒకటి రెండు వర్డ్స్ మనకి జనానికి అర్థం కాదు అనుకున్నప్పుడు మాత్రం దాన్ని కొంచెం సింప్లిఫై చేసాం, బట్ నోబడీ విల్ నోటీస్ లైక్ ఏదో మనం మార్చేసాం కంప్లీట్ అయితే అలా ఉండదు. సో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు, ఇక అంటే చాలా మంది అడిగిన క్వశ్చన్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు గారిని తీసుకొస్తారా లేదా అని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్న రిక్వెస్ట్. ఇది రాజమౌళి గారికి రిక్వెస్ట్ ఒకటండి, అంటే బేసికలీ లుక్ స్టార్ట్ అయిన ఉంటుంది అండ్ ఐ జస్ట్ ట్రై, బట్ ద ఛాన్సెస్ ఐ ఫీల్ మైట్ బి లెస్ బికాస్ నాట్ కమింగ్ అవుట్ నిన్న కృష్ణ గారు దానికి కూడా ఈ కుడ్ బికాస్ లుక్ వైజ్ ఈజ్ ఈజ్ డజన్ వాంట్ కమ్ అవుట్ నిన్న ఉదయ రాజమౌళి గారు గారి టీమ్ వచ్చి మీరు చూసారు కదా పాత సినిమాలో ఒకసారి ఆయన సినిమా స్టార్ట్ అయిందంటే ఆ పబ్లిక్ అపియరెన్సెస్ తక్కువ అండ్ ఆయన యాడ్ షూట్స్ కూడా అన్ని కూడా స్టాప్ చేశారు. బట్ దీంతో ప్యారలల్ గా ఇంకో క్వశ్చన్ వచ్చింది అన్న, ఇప్పుడు మీ సేమ్ ఫ్యామిలీ కాబట్టి మహేష్ బాబు గారిని ఇన్వైట్ చేయండి అని చెప్పి అడగడం ఓకే, ప్రభాస్ గారిని కూడా ఇన్వైట్ చేయండి అని రెండు మూడు క్వశ్చన్స్ చూసాను. అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మిమ్మల్ని అభిమానించే చాలా మంది ఉన్నారు. ప్రభాస్ అండ్ నేను వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, అంటే ఆల్మోస్ట్ 12 ఎవ్రీ డే ఈవినింగ్ ఫర్ ఇయర్స్ వి వర్ దేర్. నేను వంశీ, యువి వంశీ, 70mm విజయ్, వి ఆల్ వెరీ గుడ్ థిక్ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ నాకు దిల్రాజ్ గారు మమ్మల్ని పిలిపించారు ఒకసారి, మేము డిస్ట్రిబ్యూషన్ లో ఆర్యా వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్, బట్ మమ్మల్ని ప్రభాస్ ఫ్రెండ్స్ అని చెప్పి మమ్మల్ని పిలిపించి ఆర్యా సబ్జెక్ట్ చెప్పించారు ఫస్ట్. ఓకే, ప్రభాస్ గారికి చెప్పండి వింటారా అని. ఆ టైం ప్రభాస్ వాస్ డూయింగ్ సమ్ అదర్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దాట్. అప్పుడు అది సెట్ బన్నీకి అప్పుడు, బట్ ఒక పాయింట్ తర్వాత ఎవ్రీబడి గాట్ బిజీ అండ్ యు నో ప్రభాస్ కదా, మీకు తెలిసే ఉంటది మొహమాటానికి పెద్ద పేరు, హీ లైక్స్ టు బి ఇన్ దట్ క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్, బయట పబ్లిక్ లో రావడం అనేది చాలా తక్కువ. బట్ ట్రై చూద్దాం. అన్న ఇప్పుడు ఇప్పుడు లైక్ ఫ్యామిలీ లైక్ పీపుల్ ఉంటారు, మన ఫ్యామిలీ ఎలా ఉన్నాం మనం అలాగే ఉంటాం, లైక్ ఫ్రెండ్స్ మనం కూడా అలాగే ఉంటాం. మీలో కూడా ఈ కంపారిజన్ చాలా మంది రిలేట్ చేసి ఎందుకన్నా మీరు ఎక్కువ కనిపించరు, మాకు రిజర్వ్డ్ గా ఉంటారు, ఎక్కువ కనిపించండి అని చెప్పి ఒక ఒక రిక్వెస్ట్ వచ్చింది అనమాట. అదే నాకు నిజంగా ఏం చేయాలో తెలియదు ఎలా కనిపించాలో కూడా, అంటే నాకు నాకు సోషల్ మీడియా అంతా కూడా చాలా తక్కువ, దిస్ ఆల్మోస్ట్ లైక్ సెకండ్ కూడా ఫోర్త్ లైఫ్. I don't even know how to operate na friend na 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 team lo okal ga on chesi they were just telling me this maybe I'm trying from now on kodiga public ga anpichali lekapothe ila kashtam ila kandagalu I'm trying I'll try to improve
సో ఇప్పుడు మేజర్ మెజారిటీ పీపుల్ అడిగిన క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను అన్న, ఇప్పుడు చరిత్ డెబ్యూ ఎప్పుడు, డెబ్యూ ఎప్పుడు, ఇప్పుడే లాంచ్ చేస్తారా లేదు పెద్ద అయ్యాక లాంచ్ చేస్తారా, మేము ఈగర్లీ వెయిట్ చేస్తాం అని చెప్పి విన్నాను అనమాట చాలా క్వశ్చన్స్. ఎర్లీగానే లాంచ్ చేస్తాం బికాస్ ఇట్ బీన్ ఆల్రెడీ ట్రైనింగ్ అండ్ రోజు రోజు ఎవ్రీ సెకండ్ డే వచ్చి నీ సినిమా నచ్చిన బ్రో లీవ్ నాన్న అని చెప్పి అడుగుతుంటాడు. అండ్ హీస్ ఈగర్, హీ వాంట్స్ టు గెట్ ఆన్ టు దిస్ థింగ్. ఒక 3 to 4 ఇయర్స్ అయితే పడుతుంది. ఇంకో క్వశ్చన్ అడిగారు దాని రిలేటబుల్ గా ఏంటంటే, మీ పెద్ద అబ్బాయి చరిత్ర ఏమో మహేష్ బాబు గారు పోలిక ఉంటదంట, చిన్న అబ్బాయి దర్శన్ ఏమో సూపర్ స్టార్ కృష్ణ గారు పోలిక ఉంటదంట, మీ ఒపీనియన్ ఏంటంటే? పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, అసలు జిరాక్స్ లో ఉంటారు. ఇన్ఫాక్ట్ చరిత్ర అంతా అబ్జర్వ్ చేశారు, కొద్ది మహేష్ పోలిక ఉన్నాయి, మహేష్ లాగా నడుస్తున్నాడు అని చెప్పి. పాపం వాడైతే ఇప్పుడు ఒక కాన్షియస్ గా ట్రై చేసింది లేదు, ఉన్నాయి కాబట్టి వస్తే హి డజంట్ లైక్ ఇట్ ఆల్సో సమ్ టైమ్స్. మహేష్ ఇమిటేట్ చేస్తాం కదా అంటే వాడి కోపం వచ్చేస్తూ ఉంటది, నేను ఎక్కడ ఇమిటేట్ చేస్తున్నాను రా బాబు ఆ టైప్ లో ఉంటాడు. అండ్ మీరు దర్శన్ చూడాలంటే శ్రీశ్రీ ఆడియో లాంచ్ భలే మంచి రోజు ఆడియో లాంచ్ మీరు చూస్తే అర్థమైపోతుంది, అసలు సేమ్ కృష్ణ గారు ఇలాగే ఉండి ఇలా చేసి. అండ్ హిస్ జిరాక్స్, ఈవెన్ దిస్ బాడీ లాంగ్వేజ్, హిస్ రన్నింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ జిరాక్స్. ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు నాకు మా ఇంట్లో అయితే. మీరు హ్యాపీగా తడిగొట్టేసుకోవచ్చు అంటే ఫ్యూచర్ మీకు ఒక నెక్స్ట్ ఒక 50, 60, 70 ఇయర్స్ మీరు తడిగొట్టేసుకోవచ్చు, మీ ఇంట్లో ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నారు రెడీ. యా నాట్ బికాస్ ఆఫ్ దర్ లుక్స్ అని అనుకోను, బట్ ఇద్దరు సూపర్బ్లీ వర్కింగ్ హార్డ్ అండ్ ఇప్పుడే ఐ కెన్ సీ దే వెరీ టాలెంటెడ్. ఏమో నాకే నాకే అనిపిస్తుంది, బయట వాళ్ళకి అనిపిస్తుంది తెలియదు, కానీ ఐ ఫ్రాంక్లీ స్పీకింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ దేర్ ఏజ్ నాకు అంత టాలెంట్ అయితే లేదు సినిమాల గురించి, క్లారిటీ కానీ ఒక వర్క్ చేసేది కానీ అంత క్లారిటీ నాకైతే లేదు అప్పుడు. ఐ థింక్ ద మోర్ మెచ్యూర్డ్ ఫర్ దేర్ ఏజ్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. యా నా పేరు ప్రియదర్శన్ అన్న. అబ్బాయి దర్శన్ మీ ఇప్పుడు ఎలాగో ప్రియదర్శిని, ప్రియదర్శిని గారికి మహేష్ బాబు గారికి ఉన్న ఒక కామన్ క్వాలిటీ చెప్పండి. ఒకటి ముక్కు సూటిగా చెప్పేస్తారు, దే కెన్ రీడ్ ఎ పర్సన్ లైక్ దిస్. మహేష్ గారి అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వాలిటీ వాళ్ళు చెప్తాను చూద్దాం. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అందరికి ఉంది, అందరి పిల్లలకే ఉంది, కృష్ణ గారికి ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అందరి పిల్లలకి ఉంది. ఐ వుడ్ సే వెరీ మహేష్ ఇస్ ద మోస్ట్ హ్యూమరస్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. సంబడి హూస్ వెరీ క్లోజ్ టు దాట్ ఈస్ మై వైఫ్. ఓకే, సో ఇప్పుడు ట్రైలర్ కి ఒకసారి వెళ్దాం అన్న, నేను అబ్జర్వ్ చేసింది కొంచెం చెప్తాను. సో నిట్రో స్టార్ ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తున్నాం కదా, ఫస్ట్ టైం ఈ మాస్ సంభవం అని చూసాను కదా, నిజంగా చాలా బాగుంది సీరియస్లీ. నిట్రో స్టార్ కంటే నాకు ఆ మాస్ సంభవానికి కింద కనిపించింది, మీ పేరు కింద చాలా అద్భుతంగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిట్రో స్టార్ నిట్రో స్టార్ అని పిలవదు బాబు. లేదు అలా అంటే ధైర్యంగా అలా ఎందుకు అన్నారు, నిట్రో స్టార్ అని పిలవకండి, ఇలా ఇలాగా తీసేస్తాను అవసరం అయితే అన్నట్టు. అంటే యాక్చువల్లీ ఫ్రాంక్ గా చెప్పండి, నేనే ఒప్పుకున్నాను. అంటే ఫస్ట్ సినిమా నుంచి దేవో పీపుల్ కమింగ్ అండ్ సేయింగ్ ఇది ఇది పెడతాం అదో పెడతాం, ఒక ప్రొడ్యూసర్ అయితే నా పేరు మీద కూడా వేసేసారు, ఎలా అంటే సార్ నాకు అలాంటి నచ్చదు సార్ తీసేసేయండి సార్ అని చెప్పి తీసేసాం. లేటర్ 1 పాయింట్ ఆఫ్ పీపుల్ సజెస్టింగ్ ఓకే ఇది పెడదాం, ఓకే మీ ఇష్టం రా బాబు, ఐఎమ్ ఓకే వాట్ ఎవర్ యూ, బికాస్ దే ఆర్ ఆల్సో పీపుల్ హూ లైక్ మీ లైక్ మై వర్క్. సో దెన్ ఐ సెడ్ ఓకే మీ ఇష్టం అని చెప్పి అలా స్టార్ట్ అయింది. బట్ సమ్వేర్ నాకు తీసుకోలేకపోతున్నా, సో లెట్స్ సీ. నాకైతే ఐ టోల్డ్ మై టీమ్ ప్లీజ్ డోంట్ యూజ్ ఆల్ దాట్ అని చెప్పి చెప్తున్నా, చూద్దాం. యా మేబీ ఇప్పుడు వస్తుందేమో ఇంకా మంచిది ఏదైనా సంథింగ్, అంటే ఇంకా ఆ పర్సనాలిటీ యాప్ట్ అయింది, ఇంకా ఏదైనా గొప్పది వస్తుందేమో. మా డైరెక్టర్ ఈ కెప్ట్ ఆన్ టెలింగ్ మీ ఏదో ఒక కొత్త ట్యాగ్లైన్ బాబు నాకు ట్యాగ్లైన్ ఇష్టం లేదు సార్, మీరు తీసుకోవాల్సిందే ఆ టైప్ అని అంటున్నప్పుడు నేను ఒకటే చెప్పాను ఆయనకి, ఈ సినిమా హిట్ చేయి నువ్వే చెప్తే అది తీసుకుంటా అని చెప్పి. ఇంత ప్రొడక్షన్ లోనే ఈ డిస్కస్ దిస్, నువ్వు సినిమా హిట్ చేసి ఏదైనా మాట్లాడు ఆడియన్స్ ని తీసుకుంటా.
సో అన్న ఇంకొకటి అడుగుతున్నాను, ఇప్పుడు మీరు పుల్లెల గోపీచంద్ గారితో కలిసి డబుల్స్ ఆడారు, ఆయన మీకు బాగా క్లోజ్, నెక్స్ట్ అది ఎప్పుడు అసలు మేము వెయిట్ చేస్తున్నాం అంటే, బికాస్ మీరు బాగా దాన్ని మీకు ఆయన బాగా క్లోజ్ కాబట్టి మీరు చాలా క్లియర్ గా చూపించగలరు, బాగా పోర్ట్రే చేయగలరు. నాకు చేయాలి బట్ ఐ డోంట్ నో సమ్ రైట్ నౌ వి డోంట్ నో వెదర్ వెన్ ఇట్ విల్ టేక్ ఆఫ్ ఆర్ ఇట్ విల్ టేక్ ఆఫ్ ఆల్సో. ఇట్స్ సైన్ రైట్స్ ఆర్ దేర్ జంగ్లీ పిక్చర్స్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఇస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి రైట్స్, వాళ్ళు స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు, దట్స్ బీన్ హ్యాపెనింగ్ బట్ అది ఎప్పుడు టేక్ ఆఫ్ అవుద్ది అనేది ఇంకా క్లారిటీ లేదు రైట్ నౌ. బిఫోర్ దట్ త్రీ ఫోర్ ఫిల్మ్స్ అండ్ ఐ నాట్ టాకింగ్ మచ్ అబౌట్ ఇట్, ప్రతి ఒక్కసారి ఎవరో ఒకరు వచ్చి అడుగుతున్నారు పిల్లలు గుర్తించిన దాని గురించి, బట్ యాజ్ ఆఫ్ నో ఐ మై సెల్ఫ్ ఐఎమ్ నాట్ క్లియర్ వెన్ ఇట్ విల్ గో ఆన్ ఫ్లోర్స్. ఓకే, అండ్ మీరు క్రికెట్ కూడా ఎలాగో వాడతారు ఆల్రెడీ చాలా మంది అడిగే ఉంటారు, ఒకవేళ బయోపిక్ చేయాల్సి వస్తే మీకు ఏమైనా బయోపిక్స్ అవైలబుల్ గా అనిపిస్తే మీకైతే పర్సనల్ గా ఎవరు బయోపిక్ చేయాలని ఉంది మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో? నాకు చాలా మంది గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉన్నారు బట్ సినిమాకి బాగా వర్కౌట్ అయ్యేది నాకు ఏమనిపిస్తుంది అంటే సంబడి లైక్ ఇది అన్ఆర్థడాక్స్ గా ధోని గాని సేవాగ్ గాని, దోస్ ఆర్ ద పీపుల్ దే ఆర్ లైక్ దే సర్ప్రైజ్ ఎవ్రీబడి విత్ దేర్ ఓన్ స్కిల్ మెంటాలిటీ కూడా, ఇట్స్ లైక్ సంథింగ్ వెరీ డిఫరెంట్. వెరీ గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇస్ గ్రేట్ క్రికెటర్, ఇట్స్ నాట్ అబౌట్ దాట్. కొద్దిగా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ఇంకా బాగుంటుంది అండి, ఈ టైప్ ఆఫ్ బయోపిక్స్ అయితే సేవాగ్ గారు కానీ రోహిత్ శర్మ కానీ ధోని కానీ ఎట్లా ఉంటుంది ఐ డోంట్ నో. ఐ నెవర్ థాట్ అబౌట్, మీరు చెప్పిన వెంటనే నాకైతే ఫస్ట్ ఇది స్ట్రైక్ అయ్యింది. ఐ వుడ్ లవ్ టు సీ, నేను చేసినా చేయక ఐ వుడ్ లవ్ టు సీ కృష్ణ గారు బయోపిక్ ఎవరైనా చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. సో ట్రైలర్ లో ఇప్పుడు డిఐ ఎలాగో కింగ్ ఆఫ్ కోత్తా చేసిన వాళ్ళే చేశారని చెప్పారు, సో కింగ్ ఆఫ్ కోత్తాకి చాలా హైప్ వచ్చింది ఆ డిఐ చూసినప్పుడు, ఆ బ్యాక్ డ్రాప్ ఎలాగో టై, అది కూడా పీరియోడిక్ డ్రామా యాక్షన్ డ్రామా. సో అప్పుడైతే మేము కొంచెం సాటిస్ఫై అవ్వలేదు ఆడియన్స్, మీకు కూడా తెలుసు కంప్లీట్ గా సినిమా చూసిన తర్వాత సాటిస్ఫై అవ్వలేదు చాలా మంది అనమాట, కింగ్ ఆఫ్ కోత్తాలో సాటిస్ఫై అవ్వని వాళ్ళు ఇక్కడ సాటిస్ఫై అవుతారు ఈ సినిమా చూసిన తర్వాత అని చెప్పి. Yeah, ante King of Kota may be failed for different reasons. I don't know if it's according to you, what I understand is somewhere the audience were connected to cinema kani, but DI was it technical values wise it never failed and nothing. DI was because DI okat matre manu King of Kota chesina DI alto chesam. In fact idevi manu King of Kota before manu accept chesindhe kada manu pettukodam team loki and DI cheyadaniki. కింగ్ ఆఫ్ కోత తర్వాతే చేసింది, సో వి సా ద అవుట్పుట్ ఎంత వాల్ సైడ్ నుంచి అయితే ఏం తప్పలేదు అని చెప్పి వి ఫెల్ట్ అండ్ ది ఆర్ వెరీ గుడ్ ఐ ఫీల్. ఇప్పుడు మీరు చూస్తే కనుక సినిమాకి లుక్ అండ్ ఫీల్ ఇస్ వాట్ ఇస్ గెటింగ్ దిస్ స్టార్టింగ్ ఇంపాక్ట్. ఇప్పుడు డైలాగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, స్కేల్ వైజ్ పెద్దగా ఉంది అనుకున్నాం, కానీ ఇఫ్ యు సీ ట్రైలర్ కన్నా బిఫోరు ఫస్ట్ ట్రిగర్ అని చెప్పి టీజర్ అని చెప్పి సాంగ్స్ అని చెప్పి రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా యూ సీ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ఇట్, సో ద డిఏ అక్కడ మీకు తెలుస్తుంది. యూ కెన్ సీ ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్స్ లో ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల్లో ఈ కైండ్ ఆఫ్ కలర్ ప్యాలెట్ తో ఎవరు చేయలేదు. మీరు చూడండి, యూ కెన్ నెవర్ ఫైండ్ ఎనీ ఫిల్మ్ విత్ ద సేమ్ కలర్ ప్యాలెట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. సో ఇట్స్ పెయిన్ మేము కింగ్ ఆఫ్ కోతా లాంటి వాళ్ళని ఇండియాగా తీసుకొని రావడానికి, ఇట్స్ ఆల్సో పెయిన్. నాట్ జస్ట్ ద యూపీ అరవింద్ విశ్వనాథన్ ఉన్నారు, ఆయన చేయాల్సిన ఎఫర్ట్ ఆయన 100% లైవ్ అచీవ్ చేశారు, దాన్ని సపోర్ట్ చేయడానికి వీ నీడ్ సంబడీ లైక్ దోస్ పీపుల్. సో ఒక ఒక చిన్న క్వశ్చన్ తర్వాత కొంచెం ఫ్యాన్స్ కూడా ఒకరిద్దరిని లైవ్ లో తీసుకుందాం అన్న, అసలు ఏం మాట్లాడతారు? సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, డైలాగ్స్ మీ సమ్మోహనం డైలాగ్స్ అయితే ఒక పొయిటిక్ గా ఉంటాయి, ఒక నవెల్ చదివిన ఫీలింగ్ ఉంటుంది ఆ సినిమా చూసినప్పుడల్లా. సో మీ విషయంలో ఇప్పుడు చాలా డైలాగ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి, సో ఇప్పుడు కూడా అంతే, ప్రతి డైలాగ్ అద్భుతంగా ఉందన్న, మరి మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి అందులో? ఈ సినిమాలో సమ్మోహనం, ఈ సినిమా ఫ్రాంక్లీ వెరీ టఫ్ కాల్, నాట్ జోకింగ్, ఇట్స్ వెరీ టఫ్ కాల్. There are some dialogues that are not in this also. మన ట్రైలర్ లో చూడని కూడా ఉన్నాయి, అవి కూడా నాకు ఇష్టం.
ఐ వుడ్ సే యుద్ధం ఎవరితోనైనా చేయొచ్చు, ఆయుధాలు చేసే పడుతుంది. దట్స్ లిటిల్ టచింగ్. అండ్ నాకు టీజర్ లో డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. భయపెడితే సింహం కూడా సేద్యానికి వాడుకుంటారు. సేద్యానికి కూడా సింహంతో అది మనం చాలా చాలా చోట్ల ఆ కంపారిజన్ చూశారు. ఐ లైక్ దిస్ వన్. అక్కడ సమరం మొదలు పెడితే ఆ సంభవానికి సంతకం నాదైతుంది. అంటే ఒకటి ఇంకా చెప్పేదేం లే, ఇలా చేసేదే అని చెప్పేది. కానీ ఐ మీన్ నాకు ఆల్మోస్ట్ చాలా డైలాగ్స్ ఇష్టం అండి. ఇట్స్ రియలీ టఫ్ టు పిక్ మీ కాల్ పిక్ ఏ కాల్ ఇంక చెప్పేదేం లే చేసేదే అనేది ఐ ఫీల్ ఇట్ క్యాచ్ బికాస్ ఐ టెల్ రిపీటెడ్లీ. కొన్ని 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 సార్లు వస్తుంది, 3-4 టైమ్స్ వస్తుంది సినిమా, ఒక్కొక్క రిపీట్ సిచ్యువేషన్ లో వస్తాయి. సో అది బాగా గుర్తుంది. మేము ట్రైలర్ లో యూస్ చేయలేదు యాక్చువల్లీ అది. ఓకే. సో ఒకప్పుడు హీరో ఇంట్రొడక్షన్ షార్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళం, అంటే పూకిరిలో మహేష్ బాబు ఇలా దూకుతుంటే పై నుంచి మిర్చి పడడం ఇలాంటి. సో ఇప్పుడైతే హీరో మ్యానరిజమ్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి, లైక్ పుష్పాలు ఇలాగా సమ్ వాట్ ఇలాంటివి. సో ఇందులో కూడా ఒకటి ఉంది కదా, ఎలా మీరు ఇలా ఎలా అనుకోవడం. క్యారెక్టర్ అని కూడా నాకు ఇప్పుడు ఏదో అది అట్రాక్ట్ చేస్తుంది అనుకో అనుకోవట్లేదు. దట్ ఈస్ సంథింగ్ ఐ సీన్ అండ్ అబ్జర్వ్ పీపుల్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఐ సీన్ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు షర్ట్ ఇలా ఉందంటే ఇలా అనుకోవడం, ఇలా కింద నుంచి తీసుకొని లాంటి మీద వేసుకోవడం. యాంటీ అగసి ఉండేవాళ్ళు, యాంటీ అగసి ఇలా లాంటర్ వేసిపోయారు, ఇలా చేసి ఇలా చేసేది. అండ్ ఇది మనకి నార్మల్ గా ఇలా అనుకుంటూ ఉంటారు. ఐ సీన్ కొద్దిగా రూరల్ బ్యాక్ గ్రౌండ్ కి వెళ్తే కనుక ఇలా అని ఆ టైప్ లో అనుకునేది. సో అక్కడ నుంచి వచ్చింది ఇట్ విల్ ఓన్లీ ఎన్హెన్స్ ది క్యారెక్టర్ అని చెప్పి అనిపించింది. ఏదో ఒక ఒక జెస్చర్ చేసి దాని వలన మనం చేయాలని కాకుండా ఐ వాంట్ టు లుక్ లైక్ ద పార్ట్, ఆ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ లాగా. అండ్ ఆడియన్స్ విల్ నోటీస్ దట్. చాలా స్టైలిష్ గా అన్నారు కదా. నాకు రాదు ఇలా ఉంటుంది, ఇలా తీస్తూ ఉంటాం. సో అట్లా ఉంటాయి, వాంట్ బి లైక్ దానికోసం చేసినట్టుగా ఉండదు. ఇట్లా మాట్లాడుతూ ఆ టైప్ లో ఉంటాయి చాలా వరకు. సో ఇప్పుడు ప్రజెంట్ మహేష్ బాబు గారు మౌంటైన్ డ్యూ యాడ్ చేస్తున్నారు, అదే రిస్క్ గురించి కంప్లీట్ గా ఏదే గురించి రిస్క్ రిస్క్ మౌంటైన్ డ్యూ. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న అందరూ అదే కదా, రిస్క్ గురించి ఒక ఫ్రెష్ ఒక అంటే లాస్ట్ తీసిన సినిమా ఒక లవ్ స్టోరీ, ఆ డైరెక్టర్ తో ఇంత పెద్ద సినిమా చెప్పగానే ఎలా ఒప్పుకున్నారని. స్వయంగా చెప్పాలంటే నాకు ఐ డోంట్ నో ఎలా ఒప్పుకున్నాను కూడా, ఇట్ జస్ట్ హ్యాపెండ్. కానీ ఎక్కడో నేను ఐ కుడ్ సీ ఈ డైరెక్టర్లో సంథింగ్ విషయం. అంటే మనం నేను నా ట్రావెల్లో ఏమనిపించింది అంటే డైరెక్టర్స్ ఇన్ పర్సన్ షుడ్ బి ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు నేను ఎందుకంటే గారితో మాట్లాడేటప్పుడు కాన్వర్సేషన్లో ఐ కెన్ సీ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ కెన్ మేక్, బికాస్ మీరు చూడంగానే ఆయన సినిమాలు రిఫ్లెక్ట్ అయ్యేది ఆయనే. ద వే ఈజ్ రైటింగ్, భాష మీద ఒక పట్టు కానీ, రచన మీద ఐ మీన్ రైటింగ్ మీద ఒక పట్టు కానీ, తెలుగు భాషని ఆయన ఎంత ప్రేమిస్తారు అదే సినిమాలో కనిపిస్తుంది. ఇలా ఇప్పుడు సమూహంలో చూస్తే కనుక ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆయన రాసే క్యారెక్టర్స్ డైరెక్టర్ రైటర్ అయితే కనుక ఆయన రాసే క్యారెక్టర్స్ మేబీ సంథింగ్ అబౌట్ హిమ్, సంథింగ్ అబౌట్ దట్ హిమ్ షుడ్ బి లిటిల్ ఇంట్రెస్టింగ్ వెన్ ఐ హ్యావ్ దట్ కాన్వర్సేషన్. అఫ్ కోర్స్ నాకు ఫస్ట్ కథ నచ్చాలి, అదైతే షూర్. దెన్ ఐ లుక్ ఇన్ టు దిస్ వేర్ ఇస్ దిస్ కమింగ్ ఫ్రమ్, ఇలాంటి ఒక కథ ఎక్కడి నుంచి వస్తుంది అతనికి అనుకుంటే అతని లైఫ్ లో నుంచి వస్తుంది, అతనిలో నుంచి వస్తుంది. అంటే అతని ఎక్స్పీరియన్స్ లో నుంచి వస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ కమింగ్ లైక్ ఏదో ఒక సినిమా హిట్ అయిందో లేకపోతే ఆ సినిమా హిట్ అయింది ఆ టైప్ ఆఫ్ గ్రాఫ్ లో ఒకటి అల్లుదాం అనేది రాలేదు. అండ్ బేసిక్ అది చూసినప్పుడు ఐ కుడ్ సి ఈ సినిమా నేను అతనితో చేయడానికి ఒప్పుకున్నాను, డెఫినెట్ గా డౌట్ లేదు. ఒకవేళ అతను లవ్ స్టోరీ చేసినా చేయకపోయినా ఆయన ఇంత ముందు చేసిన లవ్ స్టోరీలో కూడా చూస్తే నాకు నేను నేను చెక్ చేస్తున్న వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు కథ డైరెక్టర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక కథని పేపర్ మీద ఉంది విజువల్లీ చెప్పగలుగుతున్నాడు అని, అది నేను చెప్పగలుగుతున్నాడు కనిపించింది నాకు. ఇది వేరే వరల్డ్ అనేది, ఈ వరల్డ్ ని క్రియేట్ చేయగలడు అనేది ఇతను చూస్తే నాకు అర్థమవుతుంది. ఈ వరల్డ్ ని ఇతను క్రియేట్ చేయగలడు అనేది, అంటే ఐ డోంట్ సీ దాని వల్ల 100% కొట్టేస్తాడు అని చెప్పి అనుకోను. ఎవ్రీథింగ్ ఆర్ చిన్న నమ్మకంతో వెళ్తాం వెళ్తాం వెళ్తాం. అండ్ ఫైనలీ సమ్ టైమ్స్ ఇట్ విల్ కమ్ రైట్. దిస్ టైమ్ ఐ ఫీల్ ఇట్స్ కమ్ రైట్. అండ్ అతను కూడా యాడ్స్ చాలా చేశాడు, హండ్రెడ్స్ ఆఫ్ యాడ్స్ చేశాడు. సో క్రాఫ్ట్స్ మీద అయితే నాలెడ్జ్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది. సో
ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఏదైనా కొత్త డైరెక్టర్ తో చేస్తున్నా అంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నాను అనేది కూడా ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్. మేబీ ఒక విధంగా ధైర్యం రావడానికి కారణం కూడా కదా, అండ్ మీరు ఫస్ట్ నుంచి మీరు నన్ను అడుగుతున్నారు కదా ఎందుకని యాక్షన్ సినిమా అప్పుడు చేయలేదని. దేర్ మల్టిపుల్ రీజన్స్. వన్ ఆఫ్ ది మల్టిపుల్ రీజన్ ఇస్ ఫియర్ ఆఫ్ లూజింగ్. ఫియర్ ఆఫ్ ఏంటంటే కొద్ది రిస్క్ తీసుకుంటేనే దెన్ దట్స్ వెన్ యూ విల్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ సమ్వేర్ ఎల్స్. అంటే ఆ రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రేమ కథ చిత్రం అనేది దట్ వాజ్ అ రిస్క్ ఆ టైంలో, బట్ ఇట్ పెయిడ్ ఆఫ్ బిగ్ డివిడెన్స్ కదా. ఇప్పుడు సమ్మోహనం కూడా ఆ సమ్మోహనం చేసే బిఫోర్ మనం బాగీ చేసాం. అందరూ యాక్షన్ హీరో యాక్షన్ హీరో యాక్షన్ హీరో అంటున్నారు. అలాంటి వాళ్ళు తీసుకొని వచ్చి మనం కూర్చోబెట్టి ఒక చిల్డ్రన్స్ బుక్ ఇలస్ట్రేటర్ లాగా చేసాం. దట్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ రిస్క్. ఐ రియలైజ్ ఏంటంటే వన్స్ యూ రెడీ టు టేక్ దట్ రిస్క్ దట్స్ వెన్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ మోర్ బిగ్గర్ సక్సెస్ అనిపిస్తుంది. సో ఆల్రెడీ సాంగ్ అయితే ఇప్పుడు టైటిల్ సాంగ్ అయితే అదిరిపోద్ది అనేది అర్థమైంది ఆల్రెడీ. టైటిల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో విజువల్ గా కూడా సినిమాలో చూసినప్పుడు. ఇంకా సాంగ్స్ రాలేదు మాకు, ఇంకా ఉన్నాయి కాబట్టి కొన్ని రిలీజ్ అవ్వలేదని మాకు అనిపించింది. బెస్ట్ సాంగ్ మూడు చాలా బాగుంటాయి. సినిమాలో 8-9 ఉంటాయి, 8-9 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లాగా వస్తాయి. మూడు సాంగ్స్ అయితే రిలీజ్ చేస్తాం. ఒకసారి మన ఇంటర్వ్యూ చూసాక ఒకసారి వెళ్ళి చెక్ చేయాలి కదా, బికాస్ అన్ని సాంగ్స్ బాగుంటాయని నిజంగా చెప్తాను. అన్ని మూడు సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తే అదిరిపోతాయి. టాప్ నాచ్. గాడు అరుమర సాంగ్ అఫ్ కోర్స్ వి రిలీజ్ లిటిల్ లాంగర్ కాబట్టి ఇట్స్ గాట్ మోర్ వ్యూస్. అరుమర సాంగ్ వి ఫెల్ట్ లైక్ ఇట్ షుడ్ బి రీ రిలీజ్డ్. సరిగా ప్రమోట్ చేయలేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు. ఎందుకంటే ప్రమోట్ చేయలేదన్న కన్నా కూడా ఇట్స్ బీన్ ఒక 3-4 మంత్స్ క్రితం రిలీజ్ చేసాం. 5 మంత్స్ క్రితం ఫస్ట్ సాంగ్ సో అది రీ రిలీజ్ చేద్దామా అనిపిస్తుంది ఒకసారి. బట్ చూస్తేనేమో ఇంకా 8 సాంగ్స్ ఉన్నాయి. సో వీఆర్ ఆల్సో ఇన్ డైలమా. అంటే బెస్ట్ అవుట్ ఆఫ్ 9 మీ ఒపీనియన్ లో బెస్ట్ సాంగ్ అవుట్ ఆఫ్ 9 అంటే ఏం చెప్తారు? చెప్పలేను, అస్సలు చెప్పలేను. హరోమర సాంగ్ డెఫినెట్లీ ఐ షుడ్. హరోమర సాంగ్ బాగుంటుంది. హరోమర సాంగ్ మెయిన్, ఐ లైక్ ఇట్. ఓకే అన్న. సో అంటే మన డైరెక్టర్ గారు వస్తారేమో అని చెక్ చేస్తే ఆయన రాలేదు, ఆయన దొరకలేదు, అవైలబుల్ గా లేరు ప్రెసెంట్. సో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఇందాక అడిగిన ఆడియన్స్ లోనే ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, మహేష్ బాబు గారి నుంచి ఒక గుడ్ క్వాలిటీ అడాప్ట్ చేసుకోవాలంటే ఏం ఏం తీసుకుంటారు? ఆన్ స్క్రీన్ అయితే కనుక చాలా ఉంటాయండి, బట్ ఐ వుడ్ లైక్ టు సే ఆఫ్ స్క్రీన్. అంటే హీస్ వన్ పర్సన్. నేను ఈ రోజులో ఎలా ఉంటుంది అంటే, తల్లిదండ్రుల రెస్పాన్సిబుల్ టు ద కిడ్స్, కిడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ తల్లిదండ్రులు. అంటే రెస్పాన్సిబుల్ అంటే టేకింగ్ కేర్ ఆఫ్. ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు పిల్లలను చూసుకుంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయినప్పుడు పిల్లలు వాళ్ళు సపోర్టివ్గా ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న క్లైమేట్ లో చూస్తే సిబ్లింగ్స్ కి ఓ ఫాదర్ లాగా సపోర్ట్ ఉండేది ఎవరు లేదు. సిబ్లింగ్స్ కి అంటే ఇప్పుడు వాళ్ళ సిస్టర్స్ కి వాళ్ళ బ్రదర్ కి ఒక ఫాదర్ లాగా హీస్ సపోర్టింగ్. కృష్ణ గారు ఉన్నా కృష్ణ గారు చేస్తున్నారు, బట్ హీ ఆల్వేస్ కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. ఇప్పుడు సినిమా ఉందంటే కనుక ఫస్ట్ ఇవర్ కోసం కష్టంగా ఉంది అన్నప్పుడు హీ వాజ్ సపోర్టింగ్ బై సేయింగ్ ఓకే దిస్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ సపోర్ట్ చేయడం అని కానీ. సో ఒక ఫాదర్ లాంటి ఇది ఉంది, ది వే హీస్ టేకింగ్ కేర్, దట్ ఈస్ వాట్ ఈస్ గివింగ్ మీ మోర్ రెస్పెక్ట్ టు హిమ్. అఫ్ కోర్స్ యాక్టర్ గా మనకి నాకు బాగా నచ్చుతాడు, బట్ దిస్ క్వాలిటీ ఆఫ్ హిమ్ keeps him in a much higher position in what I say. Yeah, I would say that's one of the very unique quality. You know, atla undu, it's very rare. Chostaru ante untaru gaani pakkana untaru, they are always there as a moral support gaani they go inta extreme ga aithe undu. ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే
ఎవరితో అయినా సరే వాళ్ళు నలుగురు ఒకటి అయిపోతారు. వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారో నలుగురు ఒకటి అయిపోతారు. బయట పెట్టేశారు మీరు ఒకటి, నలుగురు ఒకటి అయిపోతారు ఏదన్నా అయితే అని. అంటే అంత లవ్ ఒండిగా, ఇట్స్ లైక్ దే లైక్ ఈచ్ అదర్ సో మచ్, దే కెనాట్ సీ ఎనీబడి సఫరింగ్. సో సో ఎండ్ చేసే ముందు నాకు ఒక మాట చెప్పాలని అనిపించింది అన్న. యాక్చువల్లీ జనరల్ గా హీరోస్ ని అన్న అని పిలవడం మాకు ఆనవాయితీ, అందరికీ ఇష్టం అన్న అన్న అని పిలవడం. బట్ మీ ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు మిమ్మల్ని బావా అని పిలవాలనిపించింది యాక్చువల్ గా అయితే. అర్థమైందా? యా యా, జెర్రీ కదా అందులో. సో జెర్రీ బావా అని పిలవాలనిపించింది, తర్వాత ఇమీడియట్ గా ఆన్సర్ మారిపోయారు అందరికి. జెర్రీ అవును, ఇట్స్ అ ఫనీ నేమ్, బట్ మన దగ్గర కొద్ది కష్టం అలాంటి పేర్లు. బట్ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు ఆ క్యారెక్టర్ ని కూడా. చాలా మంది తెలియదు అసలు ఏం చేసావులో నేను ఇలా ఒక చిన్న రోల్ చేశాను అని చెప్పి, స్టార్టింగ్ ఎస్ఎంఎస్ సినిమాతో స్టార్ట్ చేశానేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ నేను ఇంట్రోలో ఇదే తీసుకుందాం అనుకున్నా, అంటే ఈ జెర్రీ పక్కన పెడితే ఇది తీసుకుందాం అనుకున్నా. ఈయన సుధీర్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన ఇంట్రడ్యూస్ చేస్తే రారేమో ఎస్ఎంఎస్ చేద్దాం అని చెప్దాం అనుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మెయిన్లీ ఏంటంటే ఇలాంటి సినిమాలు చెయ్యండి అన్న, ప్లీజ్ అన్న, పర్సనల్ రిక్వెస్ట్ అన్న, మీ ఆడియన్స్ నుంచి మా నుంచి. కమర్షియల్స్ లాగానే ఉంటాయి సినిమాలు అన్ని కూడా. ఇప్పుడు ఐ టేక్ అట్మోస్ట్ కేర్. సో లెట్స్ సీ, ఐ యామ్ కిక్డ్. సమ్మర్ హీట్ అయిపోయింది బట్ ఆల్రెడీ ఎండ్ అయిపోతుంది, మీ హీట్ మొదలవుతుంది 7th నుంచి. సారీ సారీ, నెక్స్ట్ 14th నుంచి, జూన్ 14th నుంచి. సో వర్షాలు పడేటప్పుడు మీ హీట్ మొదలవుతుంది అనమాట యాక్చువల్గా. యా, ఈ సినిమా కూడా 90% మొత్తం వర్షాల్లోనే తీసాము. వర్షాకాలం రైట్ టైం ఏమో, వర్షం పడినా సరే ఏం పర్వాలేదు, గుడి వేసుకొని వచ్చేయండి. ఓకే, బాగా పెద్ద వర్షం పడినా సరే నెక్స్ట్ వీక్ వచ్చేసేది, వర్షం తగ్గించాలి. కూడా గుడి వేసుకుని ఇలా అనుకుంటూ వస్తాం, తడిచిన చొక్కాని ఇలా అనుకుంటూ వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మాస్ సంభవం కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డన్. థ్యాంక్ యూ.